హర నమ పార్వదేవదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహిమాం పామాం పామాం ప్రభో భక్తులారా పుష్కరాలు పుష్కరం అంటేనే పన్నెండు ఒక్కసారి వచ్చేటువంటి రోజును పుష్కరం అంటారు అలాగే పుష్కరాలని కానీ అందరికీ కూడా టక్కున గుర్తుకు వస్తుంది ప్రతి ఒక్క నది పేరు కదా గంగానది పుష్కరాలు ఉంటాయి గోదావరి పుష్కరాలు ఉంటాయి కృష్ణానది పుష్కరాలు ఉంటాయి కావేరి పుష్కరాలు ఉంటాయి అలాగే సర్వ నదుల యొక్క పుష్కరాలు కూడా ఉంటాయి కదా మరి ఈ సంవత్సరము ఏ నదికి పుష్కరాలున్నవి అంటే నర్మదా నది నర్మదా నది పుష్కరాలు ఎంత ఎంత విశేషమైనటువంటి ఎప్పుడంటే మే ఫస్ట్ ఒకటో తారీఖున రాత్రి వృషభ రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాలకు సో మనం ఆ రాత్రి సమయాన్ని మనము పుష్కరాలు జరుపుకోలేము సూర్యోదయానికి లేదు కాబట్టి మరుసటి రోజు మే రెండో తారీఖు నుండి పుష్కరాలు ప్రారంభం నర్మదా నది పుష్కరాలు పన్నెండు రోజుల పాటు ఉంటుంది ఈ పుష్కరాలకు అందరు కూడా వెళ్ళి నర్మదా నది స్నానం ఖచ్చితంగా చేయవలసిందే గోదావరికి గంగాదేవికి కావేరికి కృష్ణకు ప్రధానమైనటువంటి నదులకు ఎంతటి ప్రాధాన్యత ఉందో నర్ నర్మదా నదికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది అంతకు మించి కూడా ఉంది నిజంగా చెప్పాలంటే మనము చరాచర జగత్తులో సృష్టిలో ఎక్కడ కూడా శివలింగ ప్రతిష్టాపన చేసినా కూడా శివలింగం ప్రతిష్టాపన చేస్తే గనక నర్మదా నది లింగాన్ని బాణలింగాన్ని తెచ్చి ప్రతిష్టాపన చేస్తాం పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి గంగానది ఎంత ఇష్టమో నర్మదా నది కూడా అంతే ఇష్టం పరమేశ్వరుడికి ఎందుకంత ఇష్టము అంటే కనుక సతీ వియోగం జరిగిన తర్వాత సతీదేవి దక్షయజ్ఞం జరిగినప్పుడు తనకు తాను అర్పించుకుంటుంది ఆ హోమగుండంలో కదా అమ్మవారిని స్మరిస్తూ ఆవేదన చెంది సకల లోకాలన్నీ కూడా పరిభ్రమిస్తూనే ఉంటాడు పరమేశ్వరుడు పరిభ్రమిస్తుంటే నర్మదా నది తీరానికి వస్తాడు అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు మనసులో బాధపడుతూ తనకెందుకో నర్మదా నదిలో స్నానం చేయాలనిపించి అందులో స్నానం చేస్తాడు చేయగానే తన మనస్సు ఆహ్లాదకరంగా మారిపోయింది మనసు ఎంతగానో హాయిగా అనిపించింది బాధలన్నీ కూడా పరమేశ్వరుడికి పడాపంచలైపోయినాయి ఆ నర్మదా నదిలో స్నానం చేసేసరికి ఇంకేముంది కాస్త ఊరడ పొందాడు పరమేశ్వరుడు ఊరట పొంది ఆ నదిలోంచి బయటకొచ్చేసి సంధ్యావందనాదులు అన్ని కూడా చేసుకొని బయలుదేరడం మొదలుపెట్టాడు అప్పుడు నర్మదాదేవి పరమేశ్వరిని ఆపుతుంది పరమేశ్వర మీరెవరో నేను గుర్తించాను మీరు ఎప్పటికీ ఇక్కడే ఉండాలని నా కోరిక ఇందులో స్నానం చేశారు నా జన్మ కూడా తరించింది మీరు ఎక్కడికి వెళ్ళవద్దు ఇక్కడే ఉండవాళ్ళను అనగంటే పరమేశ్వరుడు అంటారు చరాచర జగత్తంతా కూడా సంచారం చేసేటువంటి పరమేశ్వరుడు అందరికీ కూడా శుభాలను చేకూర్చేటువంటి వాడిని నేను ఒక చోటే ఉంటే జగత్తు ఏమైపోతుంది నేను చోట ఉండలేను అంటే మరి పరమేశ్వర నాకు వరం ఇవ్వండి అన్నట్టుంది అప్పుడు నర్మదా నదీ దేవి అంటే ఖచ్చితంగా ఇస్తాను నీకు వరం అంటే మీరు ఎలాగైనా సరే ఏ రూపంలోనైనా సరే నా దగ్గరే మీరు ఉండాలి నాకు పవిత్రతను చేకూర్చండి నా దగ్గరే స్థిరంగా ఉండాలి అని అమ్మవారు అడుగుతుంది ఆ నర్మదా నదీ దేవి అడగగానే పరమేశ్వరుడు తథాస్తు అంటారు తథాస్తు అనగానే పరమేశ్వరుడు చూడండి మనకు ఆ నర్మదా నదిలోనే మనకు శివలింగాలు చాలా చాలా దొరుకుతాయి ఎన్నో యుగాల నుండి ఇప్పటికీ కూడా భూమండలంలో శివలింగ ప్రతిష్టాపన చేస్తే ఆ బాణలింగాలు ఆ శివలింగాలన్నీ కూడా నర్మదా నది ఎక్కడ కూడా అక్కడక్కడ చెక్కి కాదు ఆ లింగాలే ప్రతిష్టాపన జరిగినాయి కదా కొన్ని కోట్లు కోట్ల పైనే లెక్కలేనన్ని కోట్ల పైన శివలింగాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు భూమండలం పైన ప్రతిష్టాపన జరిగినాయి కదా ఇక్కడ మహత్యం ఏమిటో చూడండి ఎన్ని శివలింగాలు భూమండలం పైన ప్రతిష్టాపన జరిగినా కూడా ఇంకా శివలింగాలు ఉత్పన్నమవుతూనే ఉంటాయి ఉద్భవిస్తూనే ఉంటాయి ఆ నది లింగాలనే మనం పూజించాలి అంతటి పవిత్రమైనటువంటిది ఆ నర్మదా నది అందులో మనం స్నానం చేస్తే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకందరికీ కూడా ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ పుష్కరాల సమయంలో ముక్కోటి దేవతలందరూ కూడా నదీ స్నానం చేస్తారు పుష్కరాల సమయంలో ఏ నదికి పుష్కరాలు వచ్చినా కూడా ఆ సమయంలో మనం కూడా స్నానం చేస్తే కనుక ఖచ్చితంగా సర్వ పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి మరి ఈ పుష్కరాల సమయంలో ప్రధానంగా చేయవలసినటువంటి విధి నిర్వహణ ఏమిటంటే కనుక పితృదేవతా తర్పణాలు పితృదేవతలు తరించాలి అలాగే మనకు మన పిల్లలకు ముందు తరాల వారికి పితృదోషాలు అస్సలు కూడా ఉండకూడదు అంటే కనుక పితృకార్యం అక్కడ నదీ తీరాన తిలదర్పణాలే కానీ పిండ ప్రధానాలే కానీ చేస్తే కనుక పితృదేవతలు ఖచ్చితంగా సంతోషిస్తారు ఆ పితృదేవతలు వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల దగ్గరనైనా కానీ ఆ వైకుంఠవాసుడు వారి దగ్గరనైనా కానీ లేదా నీటి దేవుడి దగ్గర వారి దగ్గరికైనా సరే వెళ్ళి మన యోగక్షేమాలు కోరాలని పదే పదే ప్రార్థన చేస్తుంటారన్నమాట అంతటి పవిత్రమైనటువంటిది ఈ నర్మదా నది పుష్కరాలు ఈ నర్మదా నది పుష్కరాలకు మరి చాలామంది వెళ్తుంటారు కొందరికి అటువంటి సమయం దొరకదు దొరకని వారు ఏమి చేయాలి ఈ పన్నెండు రోజులు అంటే కనుక చాలామంది ఇళ్ళల్లో కూడా ఖచ్చితంగా గంగ నీళ్ళు ఉంటాయి కదా కొద్దిగైనా సరే చిన్న రాగి చెమ్ములో కానీ ఎక్కడి అయినా సరే లేకున్నా కూడా మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర గంగ నీళ్ళు ఉంటే కనుక కొండైన ఆసరే ఒక మూతనైనా ఆసరే తెచ్చుకొని ఒక చెంబులో ఆ గంగ నీళ్ళు కలపండి ఆ గంగ నీళ్ళు ఆ చెంబు మొత్తం నీళ్ళన్నీ కూడా నది నీళ్ళలాగా ఖచ్చితంగా అయిపోతుంది మనం ఎన్ని పూజలు చేసినా కూడా పూజలలో కలిశ ఆరాధన చేస్తాం కలిశానికి గంధం చుట్టూ కూడా పెడుతూ పసుపు కుంకుమ పెట్టి ఆ నీళ్ళల్లో కూడా గంధము పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు తమలబాకులు లేదా మామిడాకులు వేసి గంగేశముని చైబా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేస్మిన్ సన్నిధిం గురు అంటే ఆ చెంబులోకి నర్మదా నదితో సహా సప్త నదులను ఆవాహన చేస్తాం కదా ఈ పన్నెండు రోజులు కూడా ఈ పన్నెండు రోజులు కూడా ప్రతినిత్యం కూడా ఏదైనా సరే ఒక చెంబులో ఇంట్లోనే ఒక చెంబులో నీళ్లు పోసి ఈ శ్లోకాన్ని పఠించాలి చేబ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే స్మిం అని చక్కగా మొక్కి ఆ కలుషాన్ని ఆ నీళ్ళను కూడా మొక్కి ఆ నీళ్ళతో స్నానం చేయాలి బాత్రూమ్ బకెట్లో పోసేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఖచ్చితంగా ఎవరు స్నానం చేసినా కూడా ఈ నదులను ఖచ్చితంగా స్మరణ చేస్తూ ఈ పన్నెండు రోజులు స్నానం చేస్తే గనక ఖచ్చితంగా ఆ కైలాసనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది పాప విమోచనం కూడా కలుగుతుంది నర్మదా నది యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది అంతటి విశేషమైనటువంటిది ఇది ముఖ్యమైనటువంటిదే పితృదేవతర్పణం అలాగే ఈ పన్నెండు రోజులు కూడా ఏవైనా సరే ధన రూపేణ వస్తు రూపేణా పుష్కరాల సమయంలో దానాలు చేస్తే కనుక సాక్షాత్ ఆ కైలాసనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి అవుతారు ఎంత విశేషమైనటువంటిది ఈ నర్మదా నది పుష్కరాలు అవకాశం ఉన్న వారందరూ కూడా వెళ్ళండి నర్మదా నదిలో స్నానం చేయండి పితృదోష నివారణకై పితృదేవతల కోసం ప్రధానం తెలదర్పణాలు చేయండి యథాశక్తి దాన ధర్మాలు చేయండి ఇలా చేస్తే కనుక ఆ పార్వతి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఖచ్చితంగా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే స్వామివారి యొక్క పాదాల నుంచే ఉద్భవించినటువంటి ఈ గంగాదేవి ఆ గంగాదేవి నుంచే వచ్చినటువంటి సర్వ నదులు కూడా ఇవన్నీ కూడా కదా భక్తులారా మరొక్కసారి మీకు చెప్తున్నాను ఈ నర్మదా నది పుష్కరాలు అందరూ కూడా అవకాశం ఉన్న వారందరూ కూడా వెళ్ళండి అవకాశం లేని వారు ఇందాకనే శ్లోకం చెప్పారు ఆ శ్లోకం నిత్యం పారణ చేస్తూ శిరస్సుపై నుంచి స్నానం చేయండి చేస్తే కనుక அச்சந்த புண்ணியமندலோதார் ஹர நம பார்வதேயே ஹர ஹர மகாதேவ ஹர